ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్ పరిధిలో ముస్తఫా నగర్ నుండి శాంతినగర్ వరకు రోడ్డు పక్కన కార్పొరేటర్ షేక్ మక్బూల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మక్బూల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారంలో భాగంగా ఎన్నో లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. దాని వలన ప్రకృతిలో కాలుష్యం తగ్గి సకాలంలో వర్షాలు పడటం, తద్వారా స్వచ్ఛమైన గాలి వలన ఎంతో మంది ప్రజలకు ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో కూడా ఖమ్మం నగరంలో ఎన్నో మొక్కలు నాటడం జరిగిందన్నారు. తద్వారా పట్టణం ఎంతో సుందరంగా మారిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా, కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి జయప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జమాల్, ఆర్పి మహేశ్వరి, మహిళా నాయకురాలు ఝాన్సీ లతా రమ, మున్సిపల్ సిబ్బంది జవాన్ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. శాంతినగర్ వరకు మొక్కలు నాటడం కార్యక్రమం అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే వేల లక్షల మొక్కల్ని నాటి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పర్యావరణాన్ని రక్షించడం జరుగుతుంది. దాని ఫలితంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయంటే దానికి కారణం ఈ 5-6 ఏళ్లలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుతూ మనకి బ్రహ్మాండమైన వర్షాలు కురిపిస్తున్న పరిస్థితిని మన కళ్ళెదురు మనం చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అశోకుడు చెట్టు నాటిచ్చాడు అని మన పుస్తకాల్లో చదువుకున్నాం తప్ప కళ్ళ ముందు మనం చూడలేం. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం కేసీఆర్ గారు మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ఈ మొక్కల్ని మనం పెంచడం, దాన్ని మనం కాపాడుకుంటే ఈ ప్రకృతి మనం కాపాడుద్ది అని చెప్పేటువంటి ఏకైక సూత్రాన్ని ఆసరా చేసుకొని ఈరోజు వేలాది అడవులు పెంచుతూ అదేవిధంగా నగరాల్లో పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళలో విపరీతంగా చెట్లు పెంచి మన పర్యావరణం కాపాడుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ వ్యతిరేకంగా కూడా మనం కూడా ఉద్యమిద్దాం, మనం కూడా స్ట్రిక్ట్ గా పాటిద్దామని చెప్పి సందర్భంగా ఈ జూలై 28 పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ బూలాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని, ప్రతి ఒక్కరు కూడా సింగిల్ యూజ్ దాన్ని వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి మన ఊరు ఎట్లా మన నగరం మన ఎట్లా మన బడి ఎట్లనో మనకు కూడా ప్రకృతిలో మనం కాపాడుకోవడం కోసం మన చెట్లని మన ఇళ్ల మధ్యన పెంచుకుంటూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనం చేసుకుందాం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ప్రజలందరూ కూడా మన జిల్లా వ్యాప్తం కూడా ఈరోజు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కూడా సశస్యామలంగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఆయన నాయకత్వంలో కూడా ఇప్పటికే వేల మొక్కలను లక్షల మొక్కలు నాటడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు ఒక చెల్లి తల్లి అందరూ కూడా ఈ ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.